శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పిల్లల వివాహంలో ఆలస్యం అవుతున్నవారు, వారికి వివాహ సంబంధాలు కుదరడం లేదు అని బాధపడుతున్నవారు, ఒక్కొక్కసారి మాటలు జరుగుతూ ఉంటాయి కానీ వివాహం మాత్రము కుదరదు, వయసు పెరిగిపోతూ ఉంటుంది సంబంధాలు కుదరవు. ఎవరైతే వివాహ సంబంధాలు కుదరకుండా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి, దానితో పాటు మీ మనసుకు నచ్చిన వారితో వివాహం జరగాలి అని కోరుకునేవారు ఎటువంటి పరిహారాన్ని చెయ్యాలి, పార్వతీ పరమేశ్వరులను ఏ విధంగా పూజించినట్లయితే, ఏ వస్తువులను వారికి సమర్పించినట్లయితే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. పరమేశ్వరుడికి ఏ వస్తువులతో అభిషేకాన్ని చెయ్యాలి, ప్రేమ వివాహం జరగడంలో వచ్చే అడ్డంకులు తొలగిపోవాలి అంటే పరమేశ్వరుని ఏ విధంగా పూజించాలి, వివాహం జరగడంలో అధికంగా ఆలస్యం జరుగుతున్నవారు ఈ పరిహారాలను తప్పకుండా చేసుకోవాలి, ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే సంబంధం కుదరకపోయినా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు, వివాహ జీవితం సంతోషంగా ఉండాలి అని కోరుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుని యొక్క కృపను పొందడం కోసము మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. ఎవరైతే మనసుకు నచ్చిన వారు భార్యగా రావాలి అని కోరుకుంటున్నారో, మనసుకు నచ్చిన వారే భర్తగా రావాలి అని కోరుకుంటూ ఉన్నారో వారు కూడా ఈ పరిహారాన్ని చెయ్యవచ్చు. వివాహం జరగడంలో వచ్చే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి, మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. ఎవరైతే పిల్లలకు వివాహం జరగడం లేదు అని బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని మీ పిల్లలతో చేయించే ప్రయత్నాన్ని చేయండి. వారు చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారాన్ని చెయ్యవచ్చు. మీ పిల్లల పేర్లు తలుచుకుంటూ మీరు పరమేశ్వరుడికి మనం చెప్పుకునే వస్తువులను సమర్పించాలి. పిల్లల వివాహం జరగడంలో ఏదైతే అడ్డంకులు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి, మీరే స్వయంగా ఈ పరిహారాన్ని చెయ్యవచ్చు. పిల్లలు చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్తమైన మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. పార్వతీదేవి పూజను సీతాదేవి కూడా చేసింది. రామచరితమానస్ చదివినప్పుడు మనసుకు నచ్చిన వరుణ్ణి పొందడం కోసము సీతాదేవి గౌరీదేవిని ఆరాధించింది. గౌరీదేవి సీతాదేవికి ఆశీర్వాదాలను ఇవ్వడం వలన, ఆశీర్వాద ఫలం వలన శ్రీరామచంద్రుడితో తనకి వివాహం జరిగింది. మనసుకు నచ్చిన వారితో వివాహం జరగడం కోసము, ప్రేమ వివాహం జరగడం కోసము గౌరీదేవి ఆరాధన సర్వశ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఎవరైతే వివాహం జరగడంలో ఆలస్యం జరుగుతుందో, స్త్రీలైతే పసుపు రంగు వస్త్రాలను ధరించి పరమేశ్వరుని పూజించాలి, పురుషులైతే తెలుపు రంగు వస్త్రాలను ధరించి పరమేశ్వరుని పూజించాలి. ప్రతిరోజు కూడా పసుపు రంగు వస్త్రాలు, తెలుపు రంగు వస్త్రాలు ధరించలేము అని అనుకునేవారు ఏదైనా లైట్ కలర్లో ఉండే వస్త్రాలను ధరించండి. అటువంటి వస్త్రాలని ధరించి పూజ చేసుకోవాలి. నలుపు రంగు వస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు, నీలం రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు. ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకోవాలి, కానీ విశేషంగా సోమవారం మీరు ప్రత్యేకమైన పూజ చెయ్యాలి. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. మీరు పూజలో ఏ వస్తువులను ఉపయోగించాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీకు పూజ కోసము ఆవు పాలు కావాలి, కుంకుమ పువ్వు కావాలి, సెంట్ కావాలి. సెంట్ అంటే ఈ పెర్ఫ్యూమ్లు అవి పనికిరావు. మనకి భగవంతుడికి సంబంధించిన సెంటు అని పూజా స్టోర్లో అడిగినట్లయితే మీకు లభిస్తుంది. ఆ సెంట్నే మీరు ఉపయోగించాలి. మీకు లభించినట్లయితే 108 బిల్వ పత్రాలు లభించడం చాలా సర్వశ్రేష్టంగా చెప్పబడింది. లేదంటే 21 బిల్వ పత్రాలు కానీ, 11 బిల్వ పత్రాలు కానీ, ఇంకా కుదరని వారు 1 బిల్వ పత్రాన్నైనా కూడా మీరు తీసుకోవాలి, పరమేశ్వరుడికి సమర్పించాలి. మీరు నైవేద్యంగా పెట్టడానికి ఒక పండుని తీసుకోండి, లేదా తెలుపు రంగులో ఉండే ఏదో ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. తెలుపు రంగు తీపి పదార్థం ఏమీ అందుబాటులో లేకపోయినట్లయితే మీరు పటికీ బెల్లాన్నైనా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. దానితో పాటు మీరు కొన్ని బియ్యపు గింజలను కూడా తీసుకోండి. మీరు ఈ పూజను ఇంట్లో అయినా గుడిలో అయినా కూడా చేసుకోవచ్చు, కానీ గుడికి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నవారు మాత్రము
గుడిలోనే పూజ చేసే ప్రయత్నాన్ని చేయండి. గుడికి వెళ్లడం ఏ మాత్రమూ కూడా కుదరని వారు మాత్రమే ఇంట్లోనే పార్వతీ పరమేశ్వరులను పూజించవచ్చు. మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శివలింగం దగ్గర పార్వతీ అమ్మవారి ఫోటోని మీరు ఉంచుకోండి, అక్కడే పూజను చేసుకోవచ్చు. లేదు, శివలింగం లేని వారు శివ పార్వతుల ఫోటోలను పెట్టుకోవడం చేయవచ్చు. మీరు ఇంట్లో చేసినట్లయితే శివ పార్వతులు ఇద్దరిని కూడా పూజించాలి. అదే మీరు మందిరానికి వెళ్ళినట్లయితే అక్కడ శివ కుటుంబమే మనకు లభిస్తుంది. నందీశ్వరుడు, గణేశుడు, శివపార్వతులు అందరినీ కూడా మనం పూజించినట్లయితే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి. మీరు ఏవైతే పచ్చిపాలను తీసుకుని వెళ్లారో అందులో 2-3 రెమ్మలు కుంకుమ పువ్వు రేకులను వేయండి. ఆ పాలతో మీరు పరమేశ్వరుడికి అభిషేకాన్ని చెయ్యాలి. ముందుగా మీరు శివలింగంపై నీటిని సమర్పించాలి. ఆ తర్వాత పాలల్లో కుంకుమ పువ్వుని కలిపారు కదా, వాటితో మీరు పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత సెంటుని సమర్పించాలి. మీకు సెంటును సమర్పించడం వలన ప్రేమ వివాహంలో మీకు ఏవైతే ఆటంకాలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. దానితో పాటు దాంపత్య జీవితం, అంటే వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితం కూడా సుఖమయమవుతుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలను సమర్పించడం వలన కూడా వివాహం జరగడంలో వచ్చే ఆటంకములు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు తీసుకుని వెళ్ళిన బిల్వ పత్రాన్ని, బియ్యాన్ని, పాలను ఇవన్నీ కూడా పరమేశ్వరుడికి సమర్పించిన తరువాత పరమేశ్వరుడికి గంధాన్ని పూయండి. గంధాన్ని పూసి పరమేశ్వరుడికి విభూతి బొట్టును పెట్టండి. ఆ తర్వాత మీరు ఏదైతే బిల్వ పత్రాలను తీసుకుని వెళ్లారో, మీ దగ్గర 108 బిల్వ పత్రాలు ఉన్నట్లయితే 108 తీసుకోండి. లేదా 21 గాని, 11 గాని, 1 గాని, ఎన్ని బిల్వ పత్రాలు లభిస్తే వాటిని మీరు తీసుకోండి. వాటిపైన రామ రామ అని రాయండి. గంధంతో రామ అని రాయాలి. బిల్వ పత్రానికి ఉండే 3 ఆకులపైన కూడా మీరు రామ రామ అని రాయాలి. మీ దగ్గర ఎన్ని బిల్వ పత్రాలు ఉంటే అన్ని బిల్వ పత్రాలపైన కూడా రామనామాన్ని రాయడం వలన ఏం జరుగుతుంది అంటే పరమేశ్వరుడికి శ్రీరాముడంటే చాలా ప్రీతి. మీరు రామ అని రాసిన బిల్వ పత్రాన్ని సమర్పించిన తర్వాత మీ మనసులోని కోరికను చెప్పుకోండి. అప్పుడు పరమేశ్వరుడు మీ మనసులోని కోరికను అతి శీఘ్రంగా నెరవేరుస్తాడు. ప్రతి ఆకుపైన కూడా మీరు రామ అని తప్పకుండా రాయాలి. ప్రతి బిల్వ పత్రాన్ని కూడా సమర్పించేటప్పుడు మీరు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఓం పార్వతీపతియే అనే మంత్రాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఒక్కొక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించుకోవాలి. ప్రార్థన చేయండి. పరమేశ్వరుడికి బిల్వ పత్రాలను సమర్పించండి. మీ దగ్గర ఉన్న బిల్వ పత్రాలను సమర్పించిన తర్వాత, మీ దగ్గర ఉన్న ఆఖరి బిల్వ పత్రాన్ని సమర్పించిన తర్వాత మీరు అక్కడే మీ దగ్గర ఏదైనా 1 రూపాయి కాయిన్ కానీ, 5 రూపాయలు కానీ, మీ దగ్గర 2 రూపాయలు ఏ కాయిన్ అందుబాటులో ఉంటే ఆ కాయిన్ను కూడా మీరు ఆ శివలింగం దగ్గర సమర్పించండి. ఆ తర్వాత అక్షింతలను సమర్పించండి. ఆ తర్వాత మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ప్రార్థన చేయండి. మీ వివాహంలో ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో పరమేశ్వరుడి యొక్క కృప వలన అవన్నీ కూడా దూరమైపోవాలి అని ఆ విధంగా ప్రార్థన చేస్తూ మీరు బిల్వ పత్రాలను సమర్పించండి. పార్వతీదేవి పూజను కూడా మీరు చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరుల యొక్క పూజను కలిపి చెయ్యాలి. మీరు శివలింగంపై అభిషేకాన్ని చేశారు. మీ దగ్గర ఏదైతే పువ్వులమాల అందుబాటులో ఉంటుందో, ఏదైనా పసుపు రంగు పూలమాలను మీరు తీసుకోండి. ఆ పసుపు రంగు పూలమాలను మీరు శివపార్వతులు ఇద్దరికీ కూడా కలిపి వెయ్యాలి. ఇద్దరికీ సరిపోయే విధంగా పెద్ద పూలమాలను మీరు తీసుకోండి. మీ దగ్గర పువ్వులమాల అందుబాటులో లేకపోయినట్లయితే మీరు చేతులకు కట్టుకునే తోరం ఉంటుంది కదా, ఆ విధంగా మీరు దారాన్ని తీసుకోండి. 9 పేటలతో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా సరిపోయే విధంగా మీరు దారాన్ని తయారు చేసుకోండి. ఆ దారాన్ని కూడా మీరు పార్వతీ పరమేశ్వరులకు కట్టవచ్చు. మీ మనసుకు నచ్చిన వారి పేరును తలుచుకుని శీఘ్రంగా వారితో వివాహం జరగాలి అని ప్రార్థించండి. వివాహంలో ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే మీరు ప్రార్థించండి శీఘ్రంగా వివాహం జరగాలి అని. యోగ్యుడైన భార్య గాని భర్త గాని లభించాలి అని. రాబోయే వివాహ జీవితం సంతోషంగా ఉండాలి అని. భార్యాభర్తలు సంబంధాలు మధురంగా ఉండాలి అని ఆ విధంగా మీరు ప్రార్థన చేస్తూ పార్వతీదేవికి మీరు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి. మీరు గులాబీ పువ్వులను కానీ, ఎర్ర మందార పువ్వులను కానీ మీరు సమర్పించవచ్చు. మీరు పార్వతీ పరమేశ్వరుని ఇద్దరినీ కూడా పూజించిన తర్వాత, మీ పూజంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఆ శివాలయంలోనే కూర్చుని
ఓం పార్వతీ పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఆలయంలో జపం చేసినట్లయితే దాని యొక్క ఫలితాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మంత్రజపం పూర్తి అయిపోయిన తర్వాత మీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుంది. స్త్రీలైనా పురుషులైనా కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ విధంగానే పరిహారాన్ని చేసుకోవాలి. కానీ స్త్రీలు మాత్రము అమ్మవారికి సుమంగళి సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని సమర్పించాలి. బొట్టు, పసుపు, కుంకుమ, గాజులు, రవికల గుడ్డ అమ్మవారికి సమర్పించండి. ఇవి సమర్పించడము సర్వశ్రేష్టంగా చెప్పబడింది. మీరు ఒక జాకెట్ ముక్కను లేదా ఒక చీరను కూడా మీరు పెట్టుకోవచ్చు. కుంకుమను పెట్టచ్చు. పసుపు, గోరింటాకు, గాజులు వీటన్నింటినీ కూడా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. మీరు ఏవైతే సుమంగళి సామాన్లను అమ్మవారికి సమర్పించారో వాటిని మీరు తీసుకుని ఎవరో ఒకరు సుమంగళి స్త్రీలకు మీరు వాటిని ఇవ్వవచ్చు. ఇవి స్త్రీలు మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. మీరు ఈ పూజా విధానాన్ని ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఈ సుమంగళి సామాన్లను మాత్రము ప్రతి సోమవారము ఎవరికైనా సమర్పిస్తే సరిపోతుంది. మీరు ఒక జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకైనా ఇవ్వవచ్చు. లేదు, ప్రతి సోమవారము మేము ఇవ్వలేము అని అనుకున్నవారు ఏదో ఒక సోమవారము ఈ విధంగా సమర్పిస్తే సరిపోతుంది. ఈ విధి విధానాలతో పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించండి. ఎవరికైతే వివాహంలో ఆటంకులు వస్తున్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు కూడా మీరు ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. మీరు దీపాన్ని వెలిగించిన తర్వాత పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ ప్రార్థించండి. నేను వెళ్లేదారిలో ఏదైతే చీకటి ఉందో, నేను వెళ్లేదారిలో ఏవైతే బాధలు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అతి శీఘ్రంగా దూరమైపోవాలి అని, సుఖమైన జీవితం లభించాలి అని ప్రార్థించండి. మీరు నెల రోజుల పాటు ఈ పరిహారాన్ని చేసుకోండి. నెల రోజుల పాటు వరుసగా మీరు పరిహారాన్ని చేసి నెల రోజుల పాటు వరుసగా పాలను తీసుకుని కుంకుమ పువ్వుని వేసుకుని పరమేశ్వరుడికి సమర్పించాలి. బియ్యాన్ని సమర్పించాలి. బిల్వ పత్రాలను సమర్పించాలి. పటికీ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి ఏదైనా పసుపు రంగు పూలమాలను సమర్పించుకోవాలి. లేనివారు దారాన్ని వెయ్యాలి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా చేసుకోవాలి. నెల రోజుల పాటు ఈ విధంగా చేస్తూ ప్రతి సోమవారము కూడా సుమంగళి సామాన్లను సమర్పించాలి. ప్రతి సోమవారము చెయ్యలేని వారు మీకు నెల రోజులు పూర్తి అయిపోయినప్పుడు ఆఖరి సోమవారం రోజున మీరు ఈ విధంగా సుమంగళి సామాన్లను అమ్మవారికి సమర్పించి వాటిని తీసుకుని ఎవరైనా పెద్ద ముత్తైదువుకు మీరు ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు వివాహం జరగడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ వివాహం జరగాలి అని కోరుకునేవారు కూడా ఈ విధంగా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకు మీరు ఇష్టపడిన వారే మీ జీవితంలోనికి మీ జీవిత భాగస్వామిగా వస్తారు. ఈ పరిహారాన్ని చేసినట్లయితే పార్వతీ పరమేశ్వరులు అతి శీఘ్రంగా మీకు వరాలని ఇస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.